Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గ్యాప్ రాకుండా లక్కీ ఛాన్స్ బొత్సకు అలా కలిసి వచ్చిందంతే. బొత్స సత్యనారాయణ సీనియర్ నేత. ఆయన ఇప్పటికి 2 సార్లు మాత్రమే చీపురుపల్లిలో ఓటమి పాలయ్యారు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికలలో రాష్ట్రంలో డిపాజిట్ వచ్చిన ఏకైక కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ మాత్రమే. మళ్ళీ కూటమి వేవ్లో 2024 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్రలో పట్టున్న నేతగా సత్యబాబుకు పేరుంది. సామాజిక పరంగా ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఆయన తిరుగులేని రాజకీయం ఉత్తరాంధ్రలో చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ఆయన కుటుంబ సభ్యుల 3 గెలవగా ఈసారి ఎన్నికలలో 4 పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాంటిది బొత్స సత్యనారాయణకు అదృష్టం తలుపు తట్టింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గతంలో గెలిచిన వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. మొన్నటి ఎన్నికలలో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 3 పదవీ కాలం ఉన్న పోస్టుకు పోటీ చేయడానికి ఉత్తరాంధ్ర నేతలు అనేక మంది పోటీ పడ్డారు. ఎందుకంటే వైసీపీకి స్థానిక సంస్థల ప్రతినిధుల బలం ఎక్కువగా ఉండడమే. మొత్తం 850 ఓట్లుంటే అందులో 550 ఓట్లు వైసీపీకి ఉన్నాయి. టీడీపీకి 250 మించి లేవు. అందుకే వైసీపీ నేతలు అనేక మంది పోటీ పడినా చివరకు జగన్ బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. హార్స్ రైడింగ్ జరుగుతుందని భావించిన వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో బలమైన నేత బొత్స సత్యనారాయణను బరిలోకి దింపారు. ఎందుకంటే తమకు అత్యధికంగా బలం ఉన్నప్పటికీ వేరే నేతలైతే వారిని క్యాంపులకు తరలించడం, అధికార పార్టీని ఆర్థికంగా ఈ ఎన్నికను ఎదుర్కొనడం అంత సులువు కాదని జగన్కు తెలియంది కాదు. అందుకే ఖర్చు పెట్టుకునే బొత్స సత్యనారాయణ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతారని భావించి ఆయన పేరుకు ఓకే చెప్పారు. బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కాగానే అధికార పార్టీ కూడా కొంత డైలమాలో పడింది. సత్యబాబు ప్రత్యేక వ్యూహంతో ఈ ఎన్నికలో వెళ్లేందుకు ముందు నుంచి స్కెచ్ వేశారు. ఓటర్లను క్యాంపులకు తరలించారు. దీంతో తప్పనిసరి పరిస్థితులలో టీడీపీ నాయకత్వం విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. దీంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఇక లాంఛనమే. ఈ నెల 12వ తేదీన బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. ఈ ఎన్నిక కోసం బొత్సతో పాటు మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ నుంచి ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదు. అధికారుల స్క్రూటినీ జరిగిన తరువాత ఇండిపెండెంట్ బరిలో ఉంటారా లేదా అన్నది తెలియనుంది. కానీ అధికార పార్టీ తప్పుకోవడంతో బొత్స సత్యనారాయణ రొట్టె విరిగి నేతలో పడినట్లయింది.